జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 14 కార్మిక సంఘ నేతలతో సమావేశమయ్యారు. సమావేశమై జరిగినటువంటి పరిణామాలను జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వారికి సవివరంగా వివరించారు. సవివరంగా వివరించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా ఈ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఉంచేందుకు శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని గంటన్నర పాటు సమావేశమై వారికి పూర్తిగా వివరించారు. వివరించిన తర్వాత వారందరూ బయటికి వచ్చి మాట్లాడినటువంటి తీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు స్వాగతించారు. మంచి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. సరే, ఈరోజు శారదాపీఠం, శ్రీ శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారని ముందే ప్రకటించారు. కాబట్టి దానికన్నా ముందు ఒకరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉపన్యసించారు. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక నాయకుడి నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు, ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఉపన్యాస ధోరణను చూసిన తర్వాత నాకే కాదు ఎవరికైనా నవ్వుస్తుంది. చాలా చీప్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని చీప్గా మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం. ఏమంటాడైనా, మీరు పెరిగి వాళ్ళు, మేము కాదండి, మేము కాదండి, మీరు పెరిగి వాళ్ళే, మీరు పెరిగి వాళ్ళే అంటే ఏం చేయమంటావు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పిరికి వాళ్ళని, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని, గొడవలు చేయాలని, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, ఇదా నీ ధోరణి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, 20 మాసాలు మీరేం చేశారు, ఏం పీకారు, గడ్డి పీకారా, మరి ఇంకేమైనా పీకారా, వాట్ ఈజ్ దిస్, ఏం లాంగ్వేజ్ ఇది, గడ్డి పీకారా, మరొకటి పీకారా, ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి, పిచ్చెక్కిందా? విజయసాయిరెడ్డి గారిని పట్టుకొని A2, సరే A2 అన్నావు, బాగానే ఉంది వ్యంగ్యంగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట, బట్టలు ఊడదీస్తాడట, అంతు చూస్తాడట, అంతు చూడటానికి బట్టలు ఊడదీయాలా? రాజకీయంగా అంతు చూడు, బట్టలు ఊడదీస్తే అంతు కనపడిద్దా నీకు? ఏం కనపడిద్ది నీకు బట్టలు ఊడదీస్తే? ఏమిటా ఉత్సాహం, నువ్వు బట్టలు ఊడదీసే ఉత్సాహం? బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ని చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? ఆయన ఉన్న మౌన మునియా, నోరు మెదపడా, నోరు పడిపోయిందా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఏం నాకు అర్థం కాదు, ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు? మందు తాగుతున్నారా? పగలే మందు తాగి ఈ రకంగా మాట్లాడుతున్నారా? స్థాయి తక్కువ మాటలు మాట్లాడేదానికి ఎందుకు దిగజారిపోయారు? నాకు అర్థమవుతుంది ఒకటే, ఒక ఫ్రస్ట్రేషన్. ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి పంచాయతీల్లో పోటీ పెట్టలేని దశకు దిగజారిపోయి ప్రపంచ స్థాయి నాయకుడు పంచాయతీ స్థాయికి దిగజారిపోయి పంచాయతీలు గెలవలేక, గెలవకపోతే గెలవకపోయావు, పోటీలు పెట్టలేక జారిపోయి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సమస్య వస్తే రాష్ట్రంలో ఆ సమస్యని పరిష్కరించాలి అనేటువంటి భావన కావాలి. అది కేంద్ర రంగ సంస్థకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమలో డిజిన్వెస్ట్ చేస్తామంటే నష్టపోతున్నాం మనం అనే ఉద్దేశంతో, బాధతో దాన్ని పరిష్కరించే కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి రావాలి, ఒక గొంతుకై వారికి చెప్పాలి, డిస్కస్ చేయాలి, అవసరమైతే ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తే చేయాలి.